హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం ఈ తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి అప్డేట్ చూడబోతున్నాము అట్లాగే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలుసుకోబోతున్నాము వీడియో నుంచి వరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అట్లాగే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఈరోజు మే సెకండ్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారము కార్యదర్శుల పోస్టుల భర్తీ పూర్తయ్యేనా పన్నెండు వందల పోస్టులపై తెగని పంచాయతీ వికలాంగుల స్పోర్ట్స్ కోటాలో సమస్య అంటూ ఒక హెడింగ్తో న్యూస్ రావడం జరిగింది మొదట ఎన్నికల సమస్య ఉండే దీనికి ఈ పంచాయతీ సెక్రటరీ రిక్రూట్మెంట్కి ఇప్పుడు నాన్ లోకల్ లోకల్ నాన్ లోకల్ సమస్య అనేది వచ్చింది మరికొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తే వదిలేద్దామనే ఉద్దేశంతో కూడా పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్నటువంటి కొందరు ఉద్యోగంలో చేరలేదు అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నారు కాకపోతే వాళ్ళు విధుల్లో చేరలేదు అయితే ఏప్రిల్ ఇరవై ఆరులోగా అభ్యర్థులు విధుల్లో చేరేటటువంటి ప్రక్రియ పూర్తి కావాలి ఏంది అని అంటే వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చిర్రు విధుల్లో చేరడానికి సో ఆ టైం అనేది ఏప్రిల్ ఇరవై ఆరు వరకు ఉంటుండే అయితే ఇప్పటికే భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది కొన్ని జిల్లాలో కలెక్టర్లు శ్రద్ధ పెట్టడం లేదు అన్నట్లు కూడా తెలుస్తుంది చాలా జిల్లాల్లో స్పోర్ట్స్ వికలాంగుల కోట సమస్య అనేది ఇంకా పరిష్కారం కాలేదు సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్లకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లను కలెక్టర్లు ఆయా బోర్డులకు పరిశీలనకు పంపడం జరిగింది అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ పోస్టులు ఈ ఈ పోస్టుల మీద ఒక డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఈ వికలాంగులు కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి ఈ సర్టిఫికేట్స్ అనేటివి ఆ బోర్డ్స్కి పంపడం జరిగింది సో తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పరిశీలన తర్వాత అయితే మరి ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం పెద్దపల్లి డిస్టిక్ తీసుకున్నట్లయితే ఇంకా ముప్పై ఎనిమిది పోస్టులు మిగిలి ఉన్నాయి ఇంకా విధుల్లో చేరినటువంటి వారు ముప్పై ఎనిమిది మంది ఉన్నారు అట్లాగే మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో తీసుకున్నట్లయితే ఎనభై ఒకటి మంది జగిత్యాల జిల్లాలో ముప్పై నాలుగు మంది మంచిర్యాల జిల్లాలో పది మంది భద్రాది జిల్లాలో ముప్పై ఎనిమిది మంది సిద్దిపేట జిల్లాలో పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఇంకా మేడ్చల్ డిస్టిక్ తీసుకున్నట్లయితే ట్వెల్వ్ మెంబర్స్ అంటే ఇంకా పన్నెండు మంది విధుల్లో చేరలేదు అంటే పన్నెండు ఖాళీలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే నలభై రెండు ఖాళీలు అంటే నలభై రెండు పోస్టులు మిగిలిపోయినాయి సూర్యాపేట జిల్లాలో తీసుకున్నట్లయితే నలభై ఐదు ఆదిలాబాద్ జిల్లాలో తీసుకున్నట్లయితే యాభై రెండు వికారాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే నలభై ఏడు జనగామ డిస్టిక్ తీసుకున్నట్లయితే పదమూడు మెదక్ జిల్లా తీసుకున్నట్లయితే నలభై కామారెడ్డి కామారెడ్డి జిల్లా తీసుకున్నట్లయితే అరవై వనపర్తి డిస్టిక్ తీసుకున్నట్లయితే పదమూడు వరంగల్ రూరల్ పద్దెనిమిది వరంగల్ అర్బన్ తొమ్మిది భువనగిరి యాభై రెండు నల్లగొండ ఎనభై తొమ్మిది నిర్మల్ డిస్టిక్ ట్వంటీ ఫోర్ ఖమ్మం సిక్స్టీ సెవెన్ ఆసిఫాబాద్ థర్టీ సిక్స్ కరీంనగర్ సెవెన్ సంగారెడ్డి ఎయిటీ ఫోర్ భూపాలపల్లి ఇరవై మూడు గద్వాల పదిహేను సో ఈ పైన పేర్కొన్నటువంటి జిల్లాలో ఇంకా మిగిలిపోయినటువంటి ఖాళీలు చెప్పడం జరిగింది అయితే ఈ స్పోర్ట్స్ కోట కానివ్వండి వికలాంగులది కానివ్వండి సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది సో దాదాపుగా అన్ని జిల్లాలో కలుపుకున్నట్లయితే పన్నెండు వందల పోస్టులు ఈ రోజటికి ఖాళీగా ఉన్నాయి సో మరి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలి అధికారులు మరి ఈ పోస్టులను ఏం చేస్తారు ఎట్లా ఫిల్ అప్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది Thank you for watching my video.